నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీలంకలో సంక్షోభం, రాష్ట్రపతి ప్రధానిల మధ్య ముదిరిన విభేదాలు. దేశవ్యాప్తంగా మంటుటెండలు, బెంగళూరులో భారీ వర్షాలు. తిరుమలలో భక్తులతో కలకల, శ్రీవారి హుండీ గలగల. విరాటంగంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ, ఆనందం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. తిరుపతి గంగ జాతరను వేడుకగా నిర్వహిస్తాం, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. గడ్డిని కూడా వదలని మాయగాళ్లు, శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉద్యోగి చేతివాటం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. శ్రీలంకలో సంక్షోభం ముదురుతోంది. అక్కడ రాష్ట్రపతి వర్సెస్ ప్రధానమంత్రి తరహాలో రాజకీయం నడుస్తోంది. సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితిని చక్కదిద్దేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాత్కాలిక సర్కార్ ఏర్పాటుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స అంగీకరించారని శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ అధినేత ఎంపీ మైత్రిపాల సిరిసేన మీడియాకు తెలిపారు. ఈ ప్రభుత్వంలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉంటుందని, కేబినెట్లో సుమారు 20 మంది సభ్యులు ఉంటారని తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధాని మహీంద్ర రాజపక్స ఉండబోరని చెప్పారు. ప్రధానికి 117 మంది ఎంపీల మద్దతు ఉంది. కానీ శుక్రవారం నాటికి శ్రీలంకలో రాజకీయ పరిణామాలు మారిపోయినట్టు తెలుస్తోంది. మైత్రిపాల సిరిసేన నేతృత్వంలోని అసమ్మతివాదుల ప్రతినిధి బృందం కొలంబోలోని భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లేతో భేటీ అయింది. దేశంలోని తాజా పరిస్థితిని వివరించింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఇదిలా ఉంటే అన్నయ్య వర్సెస్ తమ్ముడి పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరింది. అఖిలపక్ష సర్కారు ఏర్పాటుకు లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే నిర్ణయించినా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న ప్రధాని మహేంద్ర రాజపక్సే ప్రకటించడం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో 11 పార్టీలతో కొత్త ప్రభుత్వం, కొత్త ప్రధానమంత్రి, కొత్త కేబినెట్ రావడంపై సందిగ్ధత నెలకొంది. తన వర్గం ఎంపీల కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని మహేంద్ర రాజపక్సే తెలిపారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు అక్కడి ప్రజలు. ఇక దేశంలో సంక్షోభంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజపక్స కుటుంబం తమ పదవుల నుంచి తక్షణం వైదొలగాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతుంటే బెంగళూరులో సీన్ రివర్స్ అయింది. భారీ వర్షం, అందులోనూ వడగళ్లు పడుతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బెంగళూరు వాసులు వాతావరణం చల్లబడడంతో రిలీఫ్ పొందారు. మరో 2 రోజుల పాటు బెంగళూరులో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో వరుణుడు బిజీగా ఉండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మడివాల, కోరమంగళ, సర్జాపూర్ రోడ్లపై వడగళ్ల వాన కురియడంతో ద్విచక్ర వాహనదారులు, రోడ్డు పక్కన వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. వర్షంతో రోడ్లన్నీ జలమయమై రోడ్లపై బైకుల రాకపోకలు సాగించలేకపోతున్నారు. కర్ణాటకలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండేలా ఉంది. కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో వర్షం కంటే ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటకతో పాటు ఈశాన్య భారతంలోని చాలా రాష్ట్రాల్లో కూడా మెరుపులు, ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఈ రోజు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనున్న తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగ జాతర ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లను చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, తిరుపతి గ్రామదేవతగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగ జాతరకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జానపద కళారూపాలని, ఉదాహరణకు శ్రీకాకుళంలో తప్పెటగొళ్ళు, విశాఖపట్నంలో తిమ్సా నృత్యం, విజయనగరంలో కొమ్ము నృత్యం, ఇలా అనేక పగటి వేషగాళ్ళు, తూర్పుగోదావరి జిల్లాలో ఇలా అనేక రకాలైనటువంటి సాంస్కృతిక రూపాలన్నింటినీ కూడా తీసుకొని వస్తున్నాం. ఇది కాకుండా తిరుపతిలో ఉన్నటువంటి ప్రముఖులనందరినీ, మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తున్నా, అందరూ కూడా అమ్మకు సార తెచ్చేటువంటి సాంప్రదాయాన్ని మొదలు పెడదామనని
अंदर की चपटन जी प्रती मेमंटे मेमनी मुझको पदकोड़व तारीखन मोदी रोज बंडवेश उदय 8 गंटल को प्रजाप्रतिनिधि नैने ऊरेगी सारे इच्छे कार्यक्रम की श्रीकार चुड़ा अलागे मंत्री उप मुख्यमंत्री गारु नारायण स्वामी गारु सीनियर मंत्रिवर्यु मेद्रेटि रामचंद्र रेड्डी गारु रोजा गारु वीळ्ळनि कूडा अभ्यर्थिंचडं जरिगिंदि वाळ्ळु कूडा सारे इव्वडं जरुगुतुंदि 50 वार्डुल नुंचि 50 मंदि प्रजाप्रतिनिधुलु कूडा कंचे चेनु मेसिंदन्न चंदंगा तयारैंदी श्रीकालहस्ती देवस्थानं उद्योगुल परिस्थिति गड्डी कोनकुंडाने बिल्लुलु स्वाहा चेसिन वैनं ताजागा वेलुगु चूडडं अंदरिनी आश्चर्यानिकि गुरिचेस्तोंది। मूगजीवालकु गड्डी पेट्टकनే गड्डी तिन्नारु। మూగజీవాలు మాట్లాడలేవు కాబట్టి ఎవర్కీ తెలియదనుకున్నారో ఏమో గడ్డి కొనుగోలు చేయకనే బిల్లులు పెట్టి స్వాహా చేసేశారు। ఈ తంతు దాదాపు 2014 నుంచి జరుగుతోంది। 10 లక్షల పైనే గడ్డి కుంభకోణం జరిగినట్లుగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చర్చ నడుస్తోంది। ఏది ఏమైనా ఇటీవల కాలంలో శ్రీకాళహస్తి ఆలయం అవినీతికి నిలయంగా పత్రికలకు ఎక్కడం విమర్శలకు తావిస్తోంది। సంబంధిత అధికారిపై అనేక విమర్శలు గతం నుంచి ఉన్న పాలకులు ఎందుకు పెంచి పోషిస్తున్నారో అర్థం కాని పరిస్థితి। ఏది ఏమైనా శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రతిష్ట దెబ్బతింటోంది। తాజాగా ఇలాంటి ఘటనే గోశాల గడ్డి కొనుగోలల్లో ఆలస్యంగా బయటపడింది। ఈ విషయాన్ని దేవాదాయ శాఖ సీరియస్ గా తీసుకొని మెమోలు జారీ చేసినా అప్పటి ఈవో ఉదాసీనతగా వ్యవహరించాడన్న విమర్శలు ఉన్నాయి। పైగా ఫిర్యాదు చేసినందుకు ముగ్గుర్ని మరో శాఖకు బదిలీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి। శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా నిర్వహిస్తున్న గోశాలకు ఎండుగడ్డిని సరఫరా చేసేందుకు ప్రతి 6 నెలలకోసారి టెండర్ నిర్వహిస్తూ ఉంటారు। తక్కువకు టెండర్ పాడిన వారికి గడ్డిని సరఫరా చేసే అవకాశం దక్కుతుంది। ఈ నేపథ్యంలో 2021 లో గోశాలకు టెండర్ ద్వారా ఎండుగడ్డిని కొనుగోలు చేసేందుకు దేవాదాయ శాఖ ఆదేశాలు ఇచ్చింది। అయితే సదరు గోశాల ఉద్యోగులు గడ్డిని కొనుగోలు చేయకనే బిల్లులు చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి। సుమారు 2.75 లక్షల రూపాయల సొమ్మును వారు దారి మళ్ళించినట్లు విమర్శలు ఉన్నాయి। పైగా ఆ ఫైళ్లను మాయం చేసినట్లు తెలిసింది। దీనిపై వివరణ ఇవ్వాలని 2021 లో జరిగిన ఎండుగడ్డి కొనుగోళ్లకు సంబంధించిన అన్ని ఫైళ్లను తన వెంట తీసుకురావాలంటూ దేవాదాయ శాఖ ఆదేశాలు ఇచ్చింది। అయితే దీనిపై ఈవో గాని సదరు గోశాల ఏఈవో ఇద్దరు గుమస్తాల నుంచి ఎలాంటి స్పందన లేదని సమాచారం। ఈ నేపథ్యంలోనే ప్రసాదాల పోర్టు పర్యవేక్షకుడిగా ఉన్న ఓ సూపరింటెండెంట్ ను 2021 డిసెంబర్ 15న గోశాల పర్యవేక్షకుడిగా నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు। ఆయన బాధ్యతలు తీసుకొని నెల రోజులైనా గోశాలకు సంబంధించిన ఎండుగడ్డి కొనుగోళ్ల ఫైళ్లను గుమస్తాలు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి ఈవోకు ఫిర్యాదు చేశారు। ఎండుగడ్డి కొనుగోళ్లల్లో అవకతవకలు జరిగాయని గుమస్తాలు కాని ఏ ఈవో గాని తనకు సరైన సమాచారం ఇవ్వలేదంటూ సదరు ఉద్యోగి ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు। అయితే ఫిర్యాదుపై ఎలాంటి విచారణ జరగకపోగా సదరు ఉద్యోగిని స్టేషనరీ ఇన్ఛార్జిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం విచారకరం। కాగా ఎండుగడ్డి కొనుగోళ్లల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్న ఆ ఉద్యోగులకు వారు కోరుకున్న చోటు కొలువునిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి। ఇప్పటికైనా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఎండుగడ్డి కొనుగోళ్లల్లో అవినీతితో పాటు ఆలయంలో జరుగుతున్న అక్రమ బదిలీలపై విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు। టీటీడీ ఆధ్వర్యంలో సుమారు 240 కోట్ల రూపాయలతో నిర్మించనున్న చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి మే 5న సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి తెలిపారు। తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి శుక్రవారం చైర్మన్ చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి స్థలాన్ని, టాటా క్యాన్సర్ ఆసుపత్రిని పరిశీలించారు। అక్కడ సీఎం పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లను అధికారులతో చర్చించారు। చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ టాటా ట్రస్ట్ నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రిని సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు। సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు ఎస్పీ పరమేశ్వర రెడ్డి। ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం నుంచి పర్యటన ప్రాంతాలన్నీ ఈరోజు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు। విమానాశ్రయం, టాటా క్యాన్సర్ హాస్పిటల్, తారకరామ స్టేడియంల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు జిల్లా పోలీస్ శాఖ అధికారులు। ఎస్పీ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి ముందస్తు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులకు సూచించారు। ట్రాఫిక్ నియంత్రణకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు। ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ ఆరిఫుల్లా,
ఎస్బీ డిఎస్పీ రమణ, డిఎస్పీలు ఈస్ట్ మురళీకృష్ణ, వెస్ట్ నరసప్ప, ట్రాఫిక్ విజయశేఖర్, సిఐ రామసుబ్బయ్య పాల్గొన్నారు. ఈ ఏడాది కనిపిస్తున్న ఉష్ణోగ్రతలు సాధారణమైనది కాదు. 1901 నుంచి చూస్తే 2022 మార్చిలో అత్యంత ఉష్ణోగ్రతలు కనిపించడం ఇది మూడోసారి. ఈ ఏడాది మార్చిలో భారత్లో 26 రోజుల పాటు వేడిగాలులు వీచాయి. తూర్పు మధ్య ఉత్తర భారత ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 2 నెలల్లో వానలు ఉరుములతో కూడిన వర్షం, వడగళ్ల వానలు కురిసిన దాఖలాలు లేకపోవడమే ఈ అధిక ఉష్ణోగ్రతలకు ప్రధాన కారణం. గతంలో ఈ నెలల్లో సగటు వర్షపాతం 30.4 మిల్లీమీటర్లు ఉండగా ఈ ఏడాది కేవలం 8.9 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దేశంలోని పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే గాలులు దక్షిణ మధ్య భారతదేశ పవనాలను తాకినప్పుడు వర్షం, తుఫానులు వస్తాయి. ఈసారి అది కూడా చాలా తక్కువ. సాధారణంగా వడగాలులు దశ ఏప్రిల్ చివరిలో ప్రారంభమై మే నెలలో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ ఏడాది మార్చి 11 నుంచే వేడిగాలులు ఎక్కువగా కనిపించింది. ఇది హోలీ పండుగకు ముందే కనిపించింది. మరోవైపు వాతావరణ శాస్త్రవేత్తలు మార్చి ఏప్రిల్లో వీచే బలమైన వేడిగాలులు అసాధారణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వాతావరణం నుండి కార్బన ఉద్గారాలను తగ్గించకపోతే వాతావరణ మార్పుల కారణంగా ఈ వేడిగాలులు వాతావరణంలో సాధారణంగా మారిపోయే అవకాశం ఉందని అంటున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి తీవ్రమైన హీట్ వేవ్స్ ఉండవచ్చని ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఇన్స్టిట్యూట్కు చెందిన మరియం జకారియా, ఫెడరిక్ ఒట్టో చేసిన పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ చర్యలు కారణమవడానికంటే ముందు భారతదేశంలో మనం ఈ నెల ప్రారంభంలో చూసినటువంటి ఉష్ణోగ్రతలను 50 ఏళ్ల క్రితమే చవిచూశాం. కానీ ప్రస్తుతం ఇది సాధారణ విషయంగా మారింది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది అని మరియం జకారియా అన్నారు. శ్రమజీవులు తమ హక్కులు ప్రయోజనాలను సాధించుకున్న రోజు, 8 గంటల పనిదినాల కోసం చేసిన పోరాటం ఫలించిన రోజు, ఆ దినమే మేడే. అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం సందర్భంగా సిటీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రతి ఏడాది మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటారు. దీన్ని అంతర్జాతీయ కార్మిక దివాస్గా కూడా పిలుస్తారు. కార్మికులు సాధించిన విజయాలకు గుర్తుగా ప్రతి ఏడాది మే నెల మొదటి రోజున కార్మిక దినోత్సవం లేదా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటారు. మేడే దినోత్సవం గురించి ఐరోపాలోని సోషలిస్టు పార్టీలు, మొదటి అంతర్జాతీయ కాంగ్రెస్ జూలై 14, 1889న ఫ్రాన్స్లోని ప్యారిస్లో ప్రకటించిన తరువాత 1890 మే 1న మొట్టమొదటి మేడే వేడుకలు జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది మే 1న అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. పెట్టుబడిదారి దోపిడీ వర్గాల అక్రమాలకు, శ్రమ దోపిడీకి గురైన కార్మికులు 1886 మే 1న అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులు 18 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ 8 గంటల పని విధాన పద్ధతిని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆనాడు చికాగో నగరంలో కార్మికులు చేసిన ఉద్యమంలో అనేక మంది కార్మికులు అమరులయ్యారు. తమ హక్కును సాధించుకున్న వారి స్ఫూర్తికి గుర్తుగా జరుపుకునేదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. మొట్టమొదటిసారిగా భారతదేశంలోని మద్రాసు నగరం కేంద్రంగా 1923 మే 1న లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లాలలో మేడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ సర్కార్ తీరును ఎండగట్టారు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు. తిరుమల వెంకన్న దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు రేణిగుంట విమానాశ్రయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి అలిపిరి పాదాల మండపానికి చేరుకుని కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేసి సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోనున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 5న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించడం కోసం విజయసాయిరెడ్డి తిరుపతికి విచ్చేసినట్లు వైఎస్ఆర్సీపీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ ఓ పండుగలా కొనసాగుతోంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60,88,000 మంది లబ్ధిదారులకు ఈ పెన్షన్ ఫలాలు అందనున్నాయి. 1వ తేదీ వచ్చిందంటే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని వాలంటీర్లు చేపడుతున్నారు. పెన్షన్ కోసం ప్రభుత్వం 1,547.17 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆదివారం ఉదయం 11:30 వరకు దాదాపు 74% పెన్షన్ల పంపిణీ పూర్తయినట్లు సమాచారం. మొత్తం 45 లక్షల మందికి 1,144.34 కోట్ల రూపాయలను అందజేసినట్లు తెలుస్తోంది.
జగదన్న గారు ఏమైతే కలకన్నారో ప్రతి ఇంటికి పెన్షన్ వాళ్ళ గుమ్మానికే వెళ్ళి చేరాలని చెప్పి మా వాలంటీర్స్ సూర్యోదయం కంటే ముందు నుంచే లేచి 3 గంటల నుంచే ప్రతి అవ్వకి ప్రతి తాతకి జగదన్న గారు ప్రకటించిన 2250 అటుపైన ఎక్కువగా ఇచ్చిన అమౌంట్ కూడా అందరికీ చేరుస్తున్నారు. ప్రతి ఒక్కరు జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అలాగే మా సచివాలయం సెక్రటరీస్కి వాలంటీర్స్కి కూడా మరింత కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. చాలా సంతోషంగా, ఎందుకంటే ఇది వరకు ఎలా అంటే ప్రతి వారు ఆఫీసులకు వచ్చేవారు, గంటలు గంటలు లైన్లో నిల్చుకొని నిరీక్షించి అలా చేసేవారు అన్నమాట. ఇప్పుడు అలాగా లేకుండా వాలంటీర్సే వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళ చేత వేలు ముద్ర తీసుకుని డబ్బులు వాళ్ళ ఇంట్లో, ఇప్పుడు లైక్ బెడ్ రెస్ట్ మదర్స్ ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఇవ్వడం అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పటికీ కూడా జగన్ గారి ప్రభుత్వమే ఉండాలని, రామరాజ్యం మళ్ళీ చూడాలని కోరుకుంటున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. పండుగ ఆదివారం ఏమీ లెక్క చేయకుండా 30వ తారీఖే పెన్షన్ అమౌంట్ వచ్చేసింది. 1వ తారీఖు మార్నింగ్ 3 గంటలకంతా పెన్షన్ ఇచ్చేస్తాము. మాకు 4 గంటలకు ఉంది, 4 గంటలకు మార్నింగే పెన్షన్ ఇచ్చేస్తాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంటి ముందుకే వెళ్ళి ఇస్తాం కాబట్టి వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. మార్నింగ్ 4 గంటలకే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. మాకు సచివాలయానికి 30వ తారీఖు కల్లా పెన్షన్ అమౌంట్ వచ్చేస్తుంది. మేము వాళ్ళకి వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళు ఏ టైంలో వస్తున్నారు, అవైలబిలిటీలో ఉంటున్నారు కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు కన్వీనియంట్గా వాళ్ళు కన్వీనియంట్ ఉన్నప్పుడే మేము వెళ్ళి వాళ్ళకి ఇచ్చిస్తున్నాం. వాళ్ళు ఊరు వెళ్ళినా కూడా వెయిట్ చేసి ఇన్ టైంలో వాళ్ళకి ఇస్తున్నాము. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నా, ఈవెన్ వర్షాలు వచ్చినా, మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము మాకు పక్కన పెట్టేసి, మాకు పెన్షనర్సే ముఖ్యం కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశంతో మాకు ఎంత కష్టం ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మేము ఇన్ టైంలో పెన్షన్ అనేది ఇచ్చేస్తున్నాం. కలియుగ వైకుంఠం తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. తిరుమల గిరులు భక్తులతో కలకలలాడుతుంటే శ్రీవారి హుండి గలగలలాడుతోంది. కోవిడ్ కారణంగా ఏడాదిగా తగ్గిన స్వామివారి ఆదాయం ప్రస్తుతం అంచనాలకు మించి పెరుగుతోంది. ఏప్రిల్ మాసంలో 100 కోట్లు హుండీ ఆదాయం రాగా మే నెలలో 100 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి పుణ్యమా అని 2020లో హుండీ ఆదాయం 700 కోట్ల రూపాయలే. కానీ 2021లో హుండీ ఆదాయం 900 కోట్లకు పెరగడంతో టీటీడీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో 128 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఏప్రిల్లో ఇప్పటి వరకు 100 కోట్లకు పైగానే హుండీ ఆదాయం లభించింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంటే స్వామి హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. కోవిడ్ తీవ్రత తగ్గటంతో ఏడుకొండలకు భక్తులు పోటెత్తుతున్నారు. 2020 వరకు పెరుగుతూ వచ్చిన ఆదాయం ఆ తర్వాత కరోనా కారణంగా తగ్గిపోయింది. 80 రోజుల పాటు దర్శనాలు నిలిపివేశాక తర్వాత కూడా పరిమితంగానే భక్తుల్ని అనుమతించారు. దీనివల్ల 2020 సంవత్సరానికి 1300 కోట్ల వరకు హుండీ ఆదాయం వస్తుందని అనుకుంటే 700 కోట్లకు తగ్గిపోయింది. 2021లో కూడా 900 కోట్లు మాత్రమే వచ్చింది. కోవిడ్ తీవ్రత తగ్గడంతో శ్రీవారి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. సాధారణంగా ఒక రోజుకు శ్రీవారికి 3 కోట్ల వరకు ఉండే ఆదాయం వస్తోంది. గత మార్చిలో 128 కోట్ల రూపాయల కానుకలు వచ్చాయి. ఇక ఏప్రిల్ మాసంలో కూడా 21 రోజులకు 90 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల చివరి నాటికి 120 కోట్ల వరకు హుండీ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి గతంలో మాదిరిగా శ్రీవారిపై కాసుల వర్షం కురుస్తుండడంపై టీటీడీ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఆయా కాలేజీల లాగిన్లో పొందుపరిచింది ఇంటర్మీడియట్ బోర్డు. విద్యార్థులు ఆయా కాలేజీల నుంచి తమ హాల్ టికెట్లను తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. ఏ కాలేజ్ ప్రిన్సిపల్ అయినా లేదా యాజమాన్యం అయినా తగిన కారణం లేకుండా హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే అలాంటి వారిపై విద్యార్థులు, తల్లిదండ్రులు టోల్ ఫ్రీ నెంబర్లు 1800 274 9868 1800 599 7689 0846527705 అనే నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈద్గా మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. కరోనా కారణంగా 2 పర్యాయాలు రంజాన్ వేడుకలను ఇంటికే పరిమితం చేసుకున్న ముస్లిం సోదరులు ఈసారి కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పండుగ సందర్భంగా 3వ తేదీ నమాజు చేయుటకు కరుణాకర్ రెడ్డి గారు సేవలు ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఆయన సొంత నిధులతో 3 లక్షల రూపాయలు, మున్సిపాలిటీ తరఫున 4 లక్షల రూపాయలు, ఇంకేమైనా తక్కువ ఎక్కువైనా కూడా నేను మాట్లాడి మున్సిపాలిటీ తరఫున చేస్తామని చెప్పినారు. కమిషనర్ గారికి, మేయర్ గారికి,
తోటి కార్పొరేటర్లు కోఆప్షన్ మెంబర్లకి మున్సిపల్ సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీడియా వారికి ఈ పండగ సందర్భంగా అందరికీ ముస్లింల తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈసారి రంజాన్ పండగ ఎప్పుడూ లేని విధంగా మా తాత ముత్తాతల నుంచి నమాజ్ చేస్తాను ఏ రోజు కూడా ఇంత సుందరంగా చేసిన సందర్భం రాలేదు నిజంగా శాసన సభ్యులు బొమ్మన కర్ణాకర్ రెడ్డి గారికి ముస్లిం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన జేబులో డబ్బు 3 లక్షలు మరి మున్సిపాలిటీ నుంచి మిగతా 3 లక్షలు 4 లక్షలు వేచించి ఇంత మా మీద ప్రేమ చూపిస్తున్న మున్సిపల్ సిబ్బందికి గాని మళ్ళీ కర్ణాకర్ రెడ్డి గారికి గాని అభినయ రెడ్డి గారికి గాని నిజంగా ముస్లిం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేటర్లు ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు తిరుపతి మున్సిపాలిటీ నుండి నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ అయిన తర్వాత అధికారుల పాలన నుండి ప్రజల చేత ఎన్నుకోబడిన పాలన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని అనుకున్నారు కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కార్పొరేటర్లు ఎవరో ప్రజలకు తెలియదు ఎందుకంటే ఎన్నికల సమయంలో మాత్రమే చక్కర్లు కొట్టిన కార్పొరేటర్లు తీరా గెలిసిన అనంతరం అడ్రస్ లేకుండా కనుమరుగవుతున్నారు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వెయ్యి కళ్ళతో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది తిరుపతి 42వ డివిజన్ శాంతినగర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను ఒకసారి చూద్దాం చూసారుగా పరిస్థితి ఎంత అద్వాన స్థితిలో ఉందో ఇక్కడున్న వాలంటీర్లకు చెప్పినా సచివాలయంలో ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యం పోనీ ప్రజల చేత ఎన్నుకోబడిన కార్పొరేటర్ ఎక్కడున్నారో ఈ ప్రాంత వాసులకు తెలియదు 42వ డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీ వాసుల రోదన అరణ్య రోదనగానే మిగిలిపోతోంది కనీసం ఇక్కడ మౌలిక వసతులు కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది వీధి దీపాలు ఉండవు ఉన్నా వెలగవు గతుకులమయమైన రోడ్లు ఇక డ్రైనేజీ వ్యవస్థ సరాసరే కార్పొరేటర్కు పలు పర్యాయాలు స్థానికులు ఫోన్ చేసినా పాపం అతని ఫోన్ పనిచేయదో ఏమో ఫోన్ మాత్రం తీయరు కనీసం ఇంటి దగ్గరకు వెళ్ళి చెబుతామన్నా కాలనీ వాసులకు ఇల్లు తెలియదు నిత్యం బిజీ బిజీగా సొంత వ్యాపకంపై వ్యాపారాలపై స్వకార్యంతో కాలం వెళ్ళదీస్తున్న కార్పొరేటర్ గెలిచిన అనంతరం ప్రమాణ స్వీకార సమయంలో చేసిన ప్రమాణాలను సైతం తుంగలో తొక్కినట్లు ఉంది అతని వ్యవహార శైలి సదరు కార్పొరేటర్ ఎక్కడుంటారో ఎవరికి అందుబాటులో ఉంటారో అసలు తిరుపతిలో ఉన్నారో లేరో ఎవరికీ అంతుచిక్కదు తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యల ప్రస్తావన తీసుకొస్తున్నారో లేదో అది తెలియదు వర్షం వచ్చినా డ్రైన్లు పొంగి పొర్లినా ఈ కాలనీ వాసుల గోడు వర్ణాతీతం అసలు ఎందుకు ఈ కార్పొరేటర్లను గెలిపించుకున్నామా అన్న సందేహంలో ప్రజలు ఓటర్లు కొట్టుమిట్టాడుతున్నారు సదరు కార్పొరేటర్పై ప్రజలు ఏ విధమైన భావనతో ఉన్నారో వారి మాటల్లోనే విందాం శాంతినగర్ ఖాదీ కాలనీ రోడ్లో ఉంటామండి. మాది ఓఎస్ఎస్ స్కూల్ దగ్గర హౌసు. ఈ స్ట్రీట్లో ఆల్మోస్ట్ ఒక డ్రైనేజ్ ఓవర్ఫ్లో కావడం అన్నది రెగ్యులర్ ఎఫైర్ అయిపోయింది. ఇక్కడ ఇప్పటికి దాదాపు థర్డ్ డే ఇవాళ, 3 డేస్ నుంచి డైలీ కాల్ చేస్తున్నాము. వాళ్ళు ఫోటో పెట్టమంటారు, ఫోటో పెట్టాము, బట్ ఇంతవరకు అయితే రెస్పాన్స్ అయితే లేదండి. కనీసం మనుషులు వచ్చి కూడా లేదు. సో నేను ఇక్కడ కన్సర్న్డ్ పర్సన్స్ ఫోన్ నెంబర్స్ డ్రైనేజ్ అని ఇంతకుముందు రిపేర్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. బాబు అనే అతను, మళ్ళీ హరి, ప్లస్ మళ్ళీ నేను వార్డు వాలంటీర్ కూడా ఫోన్ చేశాను. బట్ ఇంతవరకైతే చేస్తాం అంటున్నారు, కానీ ఇంతవరకైతే అది రెక్టిఫై అయితే కావట్లేదు. అది 6 నెలలకు సంవత్సరం గల పొంగటంలా ఉంటుంది. ఒక మాకు గిఫ్ట్ మాట డ్రైనేజీ. 365 డేస్ ఒక నదీ ప్రవాహంలాగే కారుతూనే ఉంటుంది. ఏదైనా చెప్తే మాకు తగ్గటం అన్నది ఒక రోజు ఉంటుంది, ప్రవహించడం అన్నది డైలీ ఉంటుంది అన్నమాట. కంపులు ముక్కులు మూసుకుని అవతల వాడు చచ్చిపోవాలి, కానీ అది మాత్రం క్లియర్ అవ్వదు. మామూలుగా ఆల్కహాల్ తీసుకోవడము ఇట్లాంటివి ఉంటాయి. సో చాలా ఇబ్బంది అవుతుంది. రాత్రి ఆల్మోస్ట్ 9కి ముందు నుంచే ఇట్లా మారిగా యాక్టివిటీస్ అనేది ఉంటుంటాయి. సో ఏం చేయలేకపోతున్నాం. ఎవరైనా మామూలుగా ఈవినింగ్ లేడీస్ అలా వెళ్ళి రావాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది సార్. కానీ గత కొన్ని నెలల నుంచి పూర్తిగా వ్యవస్థ మారిపోయింది. లైట్లు ఉండడం లేదు, ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. ఈవెన్ బండ్లలో పెట్రోల్ తీసుకెళ్ళిపోతున్నారు. రాత్రిలో బయట పెట్టిన వెహికల్స్లో పెట్రోల్ తీసుకుపోతున్నారు. ఈ డ్రైనేజ్ ఒకటి, అసలు ఈ డ్రైనేజ్ వలన ఎంత ఇబ్బంది పడుతున్నామంటే మేము ఇళ్లలో ఉండలేము. చిన్నపిల్లలు అయితే మేము, మాకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు సుమారుగా వారం రోజులు డెంగీకి హాస్పిటల్ అడ్మిట్ అయినారు. ఈ సమస్యను మేము ఎన్నిసార్లు తీసుకెళ్ళినా పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇవ్వడం లేదు. కానీ ఈ డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు దీంట్లోనే సమస్య ఉంది, మేమేం చేయలేమనే పరిస్థితి వాళ్ళది ఉంది. సో ఇది ఖచ్చితంగా పర్మనెంట్గా దీని సొల్యూషన్ చూపించకపోతే ఇలాంటి చోటు ఉండలేము. రష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు.
రాయలసీమకే తలమానికంగా ఉన్న రష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అరుదైన శస్త్రచికిత్సను డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం నిర్వహించారు. అధునాతన వైద్య పరికరాల ద్వారా శస్త్రచికిత్స నిర్వహించామని డాక్టర్ తెలిపారు. ఇతర ప్రాంతాల్లో ఈ ఆపరేషన్కు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందని, తమ వద్ద లేజర్ ట్రీట్మెంట్కు 30,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు. మాలో ఏంటి టేక్ కేర్ అంటారు, మార్నింగ్ చేసి ఏమి వెళ్ళిపోయే అవకాశం ఉంటాయి, కానీ మా పేషెంట్ ఒకరోజు ఉంచిపోము. రెండు డేస్ సెకండ్ డేని వాళ్ళు వెళ్ళడం జరిగింది. వాళ్ళు నొప్పి ఉండదు, కుట్లు ఉండదు, డ్రెస్సింగ్స్ ఉండదు, కోత ఉండదు. కాబట్టి పేషెంట్ నొప్పి మినిమం ఉంటుంది, కొంతమంది తప్పితే ఇది నొప్పి ఉండదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు పిల్లనాటి సైజు ఇట్లా మొత్తం తోవేసేవాడు, తోవేసి బోన్ దాకా ఆ ట్రాక్ ఉంటుంది. కానీ ఇప్పుడు అలాగే చిన్న హోల్తో, చిన్న అంటే లెస్ దాన్ 0.5 మిల్లీమీటర్ హోల్తో ఇది మొత్తం మొల్ అయితే కానీ, ఫిషర్ అయితే కానీ, పిస్టల్ అయితే కానీ పిల్లలు కలిగించి జరుగుతుంది. ఇది ఒక లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇవాళ ఆధునికంగా ఈరోజు తిరుపతి గంగ జాతరను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలతో పాటు అమ్మవారి కుంకుమను ఇంటింటికి అందజేశారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతూ 29వ డివిజన్లో కార్పొరేటర్ వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సీపీ నాయకుడు మోహన్ ఆధ్వర్యంలో కరపత్రాలను, గంగమ్మ తల్లి కుంకుమను ఇంటింటికి అందజేసి ఆలయానికి ఆహ్వానించారు. గంగమ్మ జాతరని అత్యద్భుతంగా జరిపించాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని కళారూపాలని తిరుపతికి తీసుకొని వచ్చి అత్యంత వైభవంగా ఈ జాతరని జరిపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున కరపత్రాలని ఇంటింటికి తీసుకొని వెళ్ళి, అలాగే అమ్మవారి అర్చన చేసినటువంటి కుంకుమని ప్రతి మహిళకు అందజేసి ఈ జాతరలో పాల్గొని దిగ్విజయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రచార రథాల ద్వారా ప్రతి వీధిలోకి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు అభిమానులు. మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శిలా విగ్రహానికి ప్రతీ నెల 1వ తారీఖున పాలాభిషేకం చేసి పూలమాల వేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఘంటసాల విగ్రహం చుట్టుపక్కల ఫ్లెక్సీలు పెట్టకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాయలసీమ రంగస్థలి నిర్వాహకులు గుండాల గోపినాథ్. ఈ కార్యక్రమంలో గాయకులు సోము ఉమాపతి, ఘంటసాల అభిమానులు పుట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు వాసుస్వామి, ఆదిస్వామి, అక్కినపల్లి మునికృష్ణ యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ప్రతి నెల 1వ తేదీ జరుగుతుంది. ఈ రోజు గాన గంధర్వులు మన సోము ఉమాపతి గారు చేతుల మీదుగా ఈ రోజు అభిషేకం చేసి పూలమాల వేశారు. ఘంటసాల అభిమానులు పాల్గొన్నారు. మరి ఒక ముఖ్య విషయము, ఈ ఘంటసాల విగ్రహం చుట్టూలు ఫ్లెక్సీలు బ్యానర్లు పెడుతున్నారు, అది మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరూ తిరుపతి ప్రజలు గాన గంధర్వుణ్ణి చూసేదానికి, విగ్రహాన్ని చూసేదానికి ప్రతి ఒక్కరూ రోజు ఆయన దండం పెట్టుకుని పోతారు. ఈ ఫ్లెక్సీల వల్ల ఆయన విగ్రహం కనపడకుండా పోతుంది. ఘంటసాల గారి పాటలు వింటూ నిద్రపోయే వాళ్ళంతా ఉన్నారు. ఎందుకంటే ఆ గొంతులో మాధుర్యము, తీయదనం, స్పష్టత, లాలింపు అన్నీ కూడా. తల్లి జోలపాడితే ఎలా ఉంటుందో, భార్య జోలపాడితే ఎలా ఉంటుందో, కూతురు జోలపాడితే ఎలా ఉంటుందో అన్నీ తన నోట్లో మనకంతా వినిపించి ఘంటసాల అంటే పాటలు పాడేవాడు. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు సంపాదనలో పడి వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ చైర్మన్ పిసి రాయలు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి శ్రీ గోవిందరాజుల స్వామి ఆర్ట్స్ కళాశాలలో శ్రీ గోవిందరాజ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ చైర్మన్ పిసి రాయలు, డాక్టర్ రెడ్డప్పారెడ్డి, టిటిడి విశ్రాంత అధికారి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పిసి రాయలు మాట్లాడుతూ సంపద కంటే సంపూర్ణ ఆరోగ్యమే ముఖ్యమని, మనం ఆరోగ్యంగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. వాళ్ళను గుర్తించి వర్క్ మేడే అనే ఒక మంచి ఈ వర్కర్స్ డే ఈరోజు మేడే అనేది చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాలని ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతున్నాను. అలాగే వాకర్స్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఫంక్షన్ సక్సెస్ చేసిన వారందరూ కూడా ధన్యవాదాలు. ఈ నిర్మాణం జరిగిందంటే కార్మికుల యొక్క ఫలితం. మనం హాయిగా ఏసీ రూమ్లో ఉన్నామంటే కార్మికుల యొక్క ఫలితం. మన కారులో తిరుగుతున్నాం అంటే కార్మికుల యొక్క ఫలితం. కాబట్టి వాళ్ళను ఈరోజు స్మరించుకోవటం, సన్మానం చేసుకోవటం, వాళ్ళను ప్రధానమంత్రి గారే దగ్గరుండి వాళ్ళ పాదాలను కడిగారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని మన గోవిందరాజస్వామి అసోసియేషన్లో నేను ఎప్పుడు ఏ కార్యక్రమం అడిగినా ప్రభాకర్ రెడ్డి గారు
తప్పకుండా చేయగా డాక్టర్స్ ఇదే చేశారు బ్రహ్మాండంగా ఇప్పటికీ మర్చిపోవట్లేదు డాక్టర్స్ నేను పిలుస్తూనే 10 మంది డాక్టర్లు వచ్చేసారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం राष्ट्रपति प्रधानील मध्य मुदिरिन विभेदालु देशव्याप्तंगा मंटुटेंडलु बेंगलूरुलो भारी वर्षालु तिरुमललो भक्तुलतो कलकल श्रीवारी हुंडी गलगल विराटंगंगा वैएसआर पेंशनल पंपिणी आनंदं व्यक्तं चेस्तुन्न लब्धिदारुलु తిరుపతి గంగ జాతరను వేడుకగా నిర్వహిస్తాం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి గడ్డిని కూడా వదలని మాయగాళ్ళు శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉద్యోగి చేతివాటం ఈ వార్తలంతట సమాప్తం సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం